నమస్తే ఇవాల్ మన టాపిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటనుకుంటున్నారా అది కూడా మనకి చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ చూస్తున్నారు కదా మన స్టేట్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా పెరిగిపోయిందో దట్ ఈస్ బికాజ్ అంటే అవి 2 మంత్స్ కలిపి వచ్చాయి వాటికి ఏవో ఉన్నాయి సో కానీ సమ్మర్లో అయితే మన కరెంట్ బిల్ కన్ఫామ్గా అందరింట్లో పెరుగుతుంది అది ఎందుకు పెరుగుతుందో మనకు కూడా తెలుసు ఎందుకంటే మనం కూలర్స్ యూజ్ చేస్తాం ఫ్రిడ్జ్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మొత్తం ఉంటుంది ఫ్రిడ్జ్ బట్ కూలర్స్ ఏసీ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం ఫ్యాన్ కూడా యూజ్ చేస్తుంటాం సో నేను చెప్పా ఇప్పుడు ఈ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మీరు కన్ఫామ్గా మీ కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది నేనేదో మీటర్ సెట్టింగ్స్ చేయండి అవి సెట్టింగ్స్ చేయండి అని నేనేం చెప్పను సింపుల్గా మన ఇంట్లో యూజ్ చేసే ఫ్యాన్ ఏసీ కూలర్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వాటిని ఎలా మనం ఎఫిషియెంట్గా యూజ్ చేయడం వల్ల మన యూటిలైజేషన్ అనేది మనం తగ్గించుకోవాలో చూసేద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ మనం ఫ్యాన్ నుండి స్టార్ట్ చేసేద్దాం అందరి ఇళ్లలో కామన్గా ఉండేది ఫ్యాన్ సో ఫ్యాన్ అనేది మనం ఎప్పుడూ మీడియంలో ఉంచుకోవాలన్నమాట సో మీడియంలో ఉంచుకోవడం వల్ల అనేది పవర్ అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే అది ఎక్కువ స్పీడ్తో రొటేట్ అవ్వదు సో ఎక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ చేయదు కంటిన్యూగా వేసి ఉంచేవాళ్ళు మీడియంలో పెట్టుకోండి హైలో కాకుండా అంటే 3-4 అలా ఉంటుంది కదా అలా కాకుండా 5 వరకు ఉన్న ఫ్యాన్స్ అయితే 3 వరకు ఉంచేయండి దాట్ ఈస్ మీడియంలో ఉంటుంది మనం కంటిన్యూగా వేసుకోవాలి కొంతసేపు ఆపేసి కొంతసేపు వేసుకోవడం అయితే ఉండదు కాబట్టి ఫ్యాన్ అనేది అలా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏసీకి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో నేను కూడా చూశాను చాలా బట్ అందరికీ తెలిసినవి కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఏసీ అనేది ఫస్ట్ మనం మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ ఆ ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిల్టర్స్ని మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి దానికోసం ఎవరో టెక్నీషియన్ని పిలిపించి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు మీరే మీ ఇంట్లో ఆ పైన ఫిల్టర్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకొని దాన్ని క్లీన్ చేసేసే ఆప్షన్ అయితే కూలింగ్ ఎక్కువ ఉండాలని చెప్పి మనం టెంపరేచర్ తగ్గిస్తూ ఉంటాం 15, 16, 18 అలాంటిది మాత్రం చేయకూడదు కూలింగ్ అనేది మనం తగ్గించిన కొద్దీ మన కంప్రెసర్ అనేది ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది కంప్రెసర్ ఎక్కువ రన్ అయింది అంటే మీకు ఎలక్ట్రిసిటీ అలా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది యూనిట్స్ సో దానివల్ల మీ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా అలా పెరిగిపోతూ ఉంటుంది సో కంటిన్యూగా మనం ఆప్టిమమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే 24 డిగ్రీస్ అండ్ అబోవ్ పెట్టుకోవచ్చు సో ఎవరైతే నైట్ టైం యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ అంతా మేము మాకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం జనరల్గా ఏసీ అనగానే బయట నుండి వచ్చేసేస్తాము బాగా ఎండగా ఉందని చెప్పి వెంటనే ఏసీ ఆన్ చేయడం 15-16 అలా పెట్టేయడం కొంతసేపు అవ్వగానే మనకి కొంచెం చలేసేస్తుంది సో ఏసీ ఆఫ్ చేస్తాం మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ మొత్తం రూమ్ అంతా హాట్ అవుతుంది మళ్ళీ వేయడం మళ్ళీ 15-16 దీనివల్ల మీరు వేసిన ఏసీ అనేది కంటిన్యూగా ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందో చూడండి వెంటనే మనం టెంపరేచర్ని 15-16 అలా పెట్టడం వల్ల కంప్రెసర్ బాగా రొటేట్ అవుతుంది దానివల్ల మన పవర్ అనేది కూడా కన్జ్యూమ్ అవుతుంది చాలా సో అలా కాకుండా వేడి సో ఫ్యాన్ అనేది మనం మీడియంలో ఉంచుకొని ఏసీ అనేది పెట్టుకుంటే మన సర్క్యులేషన్ అంతా అవుతుంది రూమ్ అంతా సర్క్యులేట్ అవుతుంది ఆ ఏసీ టెంపరేచర్ అనేది నైట్ టైంలో మనం ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఒక 4-5 అవర్స్కి మన రూమ్ అనేది కూల్ అయిపోతుంది సో నైట్ టైంలో ఆన్ అండ్ ఆఫ్ ఆటోమేటిక్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి కొన్ని రిమోట్స్లో అది పెట్టుకుంటే మనకి పర్లేదు అండ్ దెన్ ఎవరైతే టాప్ ఫ్లోర్లో ఉంటున్నారో వాళ్ళకి ఫ్యాన్ అనేది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే టాప్ ఫ్లోర్లో ఈ సన్ రేస్ అనేవి డైరెక్ట్గా పడుతూ ఉంటాయి సో రూమ్ అంతా ఎప్పుడు హీట్గానే ఉంటుంది అలాంటి వాళ్ళు ఫ్యాన్ యూజ్ చేయడం తగ్గిస్తే చాలా బెటర్ మీరు ఏసీ ఆన్ చేసి మళ్ళీ వెంటనే ఫ్యాన్ కూడా ఆన్ చేశారంటే మీకు ఏ యూజు ఉండదు ఎందుకంటే ఆ ఫ్యాన్ నుండి ఆ ఫ్లోర్ నుండి మనకు అనేది హీట్ అనేది అలా వచ్చేస్తూనే ఉంటుంది సో రూమ్ కూల్ అవ్వడానికి టైం పడుతుంది ఈలోపు మన ఏసీ రన్ అవుతూనే ఉంటుంది ఈ టాప్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్యాన్ అనేది మీరు తక్కువ యూజ్ చేయండి అండ్ దెన్ ఏసీకి మెయిన్గా కావాల్సింది రూమ్ అంతా సీల్డ్గా ఉండాలి రూమ్ సీల్డ్గా అంటే మన విండోస్ అండ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కర్టన్స్తో మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట అంటే ఎండ షేడ్ అనేది మనకి పడకూడదు ఎంత మంచి మందమైన కర్టన్స్ మనం యూజ్ చేస్తే మనకి అంత మంచిగా ఉంటుంది సో ఏసీకి అయితే ఇవి టిప్స్ నేను ఇంకా ఏ అడ్వాన్స్డ్ టిప్స్ అయితే నేను చెప్పట్లేదు జనరల్గా మన ఇంట్లో ఉండి మన ఇంట్లో వాళ్ళ నాలెడ్జ్ని బట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఇవే ఫాలో అవుతుంటాను ఇంకా నెక్స్ట్ వాషింగ్ మిషన్ మన ఆడవాళ్ళకి వాషింగ్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో వాషింగ్ మిషన్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు
ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, ఇంకా వాషింగ్ మిషన్ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో వాషింగ్ మిషన్ టిప్స్ ఏంటంటే, వాషింగ్ మిషన్ అనేది మీరు కంటిన్యూగా ఎప్పుడు ఎప్పుడు బట్టలు ఉంటే అప్పుడు వేసేయడం అలా చేయొద్దు. వాషింగ్ మిషన్ని ఫిల్ అవ్వనియండి, అది మొత్తం కంప్లీట్గా వాషింగ్ మిషన్ మొత్తం నిండిపోయాక అప్పుడు మనం ఆపరేట్ చేస్తే అది బెటర్. మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఆ వాషింగ్ మిషన్ అయిపోయాక ఆ స్విచ్ అనేది ఆపం. ఇక్కడ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది వాషింగ్ మిషన్, మనం తీసుకెళ్లి బట్టలు తీసుకెళ్లి ఆరేసిస్తాం. సో అది కంటిన్యూగా మనం ఆఫ్ చేయట్లేదు, దానివల్ల కూడా పవర్ కన్జంప్షన్ అనేది అవుతుంది. అలా అంటే అది ఎంత పవర్ తీసుకుంటుంది అని అయితే అనుకోకండి. చూడండి, ఒక రోజంతా మనం వాషింగ్ మిషన్ ప్లగ్ స్విచ్ ఆన్ చేసే ఉంచాము, నెక్స్ట్ డే మనం వాషింగ్ మిషన్ వేయలేదు, ఆ తర్వాత రోజు వేసాము, అంటే ఈ 2 డేస్ మనం దానికి ఎంతో కొంత మనం పవర్ యూటిలైజేషన్కి ఇచ్చినట్లే కదా. ఇలాగే మనం చేస్తున్న మిస్టేక్ టీవీ దగ్గర కూడా. టీవీ దగ్గర కూడా చాలా మందికి ఉండే హ్యాబిట్ ఏంటంటే రిమోట్లో ఆఫ్ చేసేస్తారు అండ్ దెన్ స్విచ్ ఆపారు. ఈవెన్ మా ఇంట్లో కూడా హ్యాబిట్ ఉంది. సో అలాంటి మిస్టేక్స్ అనేవి మనం చేయకుండా ఉంటే, మనం ఏదైతే మనం యూనిట్స్ యూటిలైజ్ చేస్తున్నామో ఆ యూనిట్స్ యూటిలైజ్ చేసేది మనం తగ్గించుకోగలుగుతాం. ఈవెన్ కొంచెం ఆ స్లాబ్లో నుండి అయినా కిందకు వస్తామేమో, ఎందుకంటే ఒక ఎన్ని యూనిట్స్ కన్జమ్ చేసే వాళ్ళకి అంత రేట్ ఉంది కదా మనకి. సో మన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మన మేబీ మన యూనిట్స్ తగ్గేసి మనం ఆ స్లాబ్ డౌన్కి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, ఎక్విప్మెంట్స్ ఏవైతే మనం ఉంటాయో, ఏసీ, కూలర్, మోటార్, వాటర్ మోటార్స్ ఆర్ ఫ్యాన్స్, వాషింగ్ మిషన్, మిక్సర్, అన్నీ మ్యాక్సిమం మనం ఎక్కువ లోడ్ ఆక్యుపై చేసేది వాషింగ్ మిషన్స్ అండ్ ఏసీ. సో ఇవన్నీ మనం ఎక్కువ ఏదైతే నాన్ పీక్ టైమ్స్ ఉంటాయో, దాట్ ఈస్ 10 to 7 PM, ఇదంతా 10 AM to 7 PM, ఇదంతా పీక్ టైం అనమాట. ఆ పీక్ టైంలో కాకుండా మనం విడిగా వాటర్ మోటార్స్ కానీ ఈ వాషింగ్ మిషన్స్ కానీ ఆ 10 to 7 PM వేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే పీక్ టైంలో అనేది పవర్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ దానికి రేట్స్ కూడా మనకి ఎక్కువ అవుతాయి. సో నార్మల్గా 10 AM కి ముందు అండ్ 7 PM కి తర్వాత ఇవన్నీ యూజ్ చేస్తే మంచిది, మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తక్కువ వస్తుంది. ఇంకా కొన్ని కామన్ ఏంటంటే సిఎఫ్ఎల్ బల్బ్స్ యూజ్ చేయడము, దానివల్ల మనకి ఎక్కువ లైట్ కూడా వస్తుంది అండ్ దెన్ పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా ఇంట్లో ఎర్థింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎర్థింగ్స్ ప్రాపర్గా లేకపోతే మన పవర్ లీకేజ్ అనేది అవుతూ ఉంటుంది మన ఇంట్లో. సో ఎవరికైతే పాత వైరింగ్, పాత ఎలక్ట్రిసిటీ ఈ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయో, సో దాన్ని చేంజ్ చేసి మన ఇంటికి ఎర్థింగ్ ఉందో లేదో చూసుకోండి. దాట్ ఈజ్ నాట్ ఫర్ సీజనల్ వైజ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ సీజన్. ఎందుకంటే మన ఇంట్లో ఎర్థింగ్ ప్రాపర్గా లేదంటే ఈవెన్ ఎక్విప్మెంట్స్ కూడా పాడైపోతాయి, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎర్థింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఫ్రీజర్లో మన డీప్ ఫ్రీజ్ ఉంటుంది కదా, దాంట్లో ఐస్ అనేది ఎక్కువ ఫామ్ చేయనీయద్దు. ఎందుకంటే ఐస్ ఎక్కువ ఫామ్ అయితే మన ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం చూసుకొని అక్కడ డీప్ ఫ్రాస్ట్ బటన్ ఒకటి ఉంటుంది కదా, ఆ డీప్ ఫ్రాస్ట్ బటన్ని ప్రెస్ చేసేస్తే మనకు ఆ ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది, మన ఎనర్జీ కూడా కన్జంప్షన్ తక్కువ అవుతుంది. అండ్ దెన్ మెయిన్గా మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఫ్రిడ్జ్ని ఎక్కువ ఓవర్లోడ్ చేసేయడం. అలా ఓవర్లోడ్ చేయడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్కి గ్యాప్ లేక మన ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవడం వల్ల కన్ఫామ్గా మీరు మీ ఎలక్ట్రిసిటీ బిల్ అయితే తగ్గించుకోగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ షేర్ మై ఛానల్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.